డైవిజన్లో యాజ్ అండర్ గాన్ ఫర్ ఎ కీమోథెరపీ. మీ అందరికి తెలుసు సార్, ఆ కీమోథెరపీ తర్వాత వారి శరీరంలో కొంత సత్వ తగ్గడం మూలంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు డైవిజన్లో సార్. అయితే వారు రాని పరిస్థితుల్లో మరి నేను, సైమన్ గారు, విజయభాస్కర్ గారు, అలాగే మార్క్ బాబు గారు సార్, మేమందరం రావడం, అంటే మా తండ్రి స్థానాన్ని మేము భర్తీ చేయజాలము, మా ఆత్మీయ తండ్రి స్థానాన్ని భర్తీ చేయజాలం, కానీ ఏదో కంటి తుడుపు చర్యలాగా వచ్చాము సార్. మరి ఆయన లేని లోటు అయితే తీర్చాలి కదా. అవునవును, ఆయన లేని లోటు కంప్లీట్ గా తీర్చలేం, కానీ ఏదో కంటి తుడుపు చర్య లాగా కొద్దిపాటి ఊరట కలిగించినట్లుగా ఉంటుందని మేము వచ్చాం సార్. తర్వాత వాళ్ళందరూ మరి ఓఫిర్ గారి ద్వారా మనకు వచ్చిన సందేశాలు చాలా నిగూఢమైనవి, చాలా లోతైన మరి సత్యాలను ఐగర్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. గమలేలు పాదాల దగ్గర మరి పౌలు గారు వేద విద్య నేర్చుకున్న చందంగా ఈనాటి అపోస్తలుడు, దైవజ్ఞుడు, ఆత్మజ్ఞుడు, మరి సార్వత్రిక క్రీస్తు సంస్కర్త, మరి ఆ దేవుని యొక్క దర్శనము పొందిన దైవజనం సార్, వారు నేర్పిన విద్య మామూలుది కాదు. ప్రపంచంలో ఏ బైబిల్ కళాశాల చెప్పని సంగతులను వారు మాకు నేర్పించారు. మమ్మల్ని ఎట్లా తయారు చేశారంటే ఆధ్యాత్మిక సంపన్నులుగా తయారు చేశారు సార్. మాకు అంటే భౌతిక ధనం లేకపోయిండొచ్చు, కానీ వీఆర్ స్పిరిచువల్లీ సో రిచ్. ఆత్మీయంగా మేము ఎంత ధనం సంపాదించుకున్నామంటే సార్, మరి సాతాను సేనలు కూడా భయపడేంత సత్యాన్ని మాకు నేర్పించారు సార్. అలాంటి సంపన్న క్రైస్తవ్య అనుభవాలను ఇక్కడ పంచుకున్నప్పుడు వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆశ్చర్యచకితులైపోయి మరి ఓఫర్ మినిస్ట్రీ ద్వారా ఇంకా అనేక మేళ్లు భవిష్యత్తులో జరగాలని వారు ఆశించారు సార్. ఈరోజు ప్రత్యేకంగా సైమన్ గారు మాట్లాడుతూ మరి వారు ఒక పుస్తకాన్ని దైవజనంలో ఆవిష్కరించగా ఆ పుస్తకం గురించి పరిచయం చేశారు. దేవదర్శనమును పరిగెడుతూ చదవాలని చక్కగా వివరించారు. వారు మాట్లాడతారు మీతో సైమన్ గారు సార్. అయితే మరి దర్శనమును అనేకులకు పరిచయం చేయాలి, దేవుడు ఇచ్చిన క్రమాన్ని పరిచయం చేయాలి, దేవుడు మరి మాకు నేర్పిన వాక్య సారాంశ సత్యమును, అలాగే దేవుని హిత ప్రమాణ వాక్యము ఇత్యాది అంశాలను వారికి పరిచయం చేయడానికి వచ్చాము. మరి మాకు చేతనైనంత వరకు మా స్థాయికి తగ్గట్టుగా మేమైతే పరిచయం చేయడం జరిగింది. దైవజనుల గురించి చాలా క్లుప్తమైన మరి సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది సార్. బాల్యం నుండే వారు మరి ప్రభుత్వం పట్టబడ్డారు. మరి సార్వత్రిక క్రీస్తంగానికి అవసరమైన సందేశం, బంగారం లాంటి సందేశము దేవుడు ఇస్తాడనే వారి తాతగారి ద్వారా ప్రవచింపబడింది. బోధ ఓఫీరు అపరంజి బోధ అని సార్. సో అది వారికి పరిచయం చేయడం జరిగింది. వారు చాలా ప్రోత్సాహపడ్డారు, వారు యాక్సెప్ట్ చేశారు సార్. తెలుగు ప్రజల్లాగా క్రైస్తవ ఒడిశా క్రైస్తవులు కాదు కదండి. అవునవును, తెలుగు ప్రజల ఆలోచన పద్ధతి వేరు, ఒడిశా ప్రజల ఆలోచన పద్ధతి వేరు. ఎందుకంటే వీరు శ్రమల్లో నలిగిపోయిన ప్రజానీకం. అవును అవును, వీళ్ళు కష్టాల్లో, కొండ ప్రాంతాలలో కష్ట నష్టాల మధ్య వారు మరి ఉన్న పరిస్థితి. మన తెలుగు ప్రాంతాలు అలా కాదు, మిషనరీలు వచ్చారు, వారు సపోర్ట్ చేశారు, మరి ఆర్థిక స్థితిలో మంచిగా ఉన్నారు, స్థితివంతులుగా ఉన్నారు. అక్కడ పరిస్థితులకు పరిస్థితి అవగాహనలో కూడా చాలా తారతమ్యం ఉంది. చక్కగా మరి వారు చేర్చుకున్నారు, ఓఫర్ మినిస్ట్రీ చేర్చుకుని మరి భవిష్యత్తులో మనతో కలిసి అడుగులు అడుగు వేయడానికి వారు తీర్మానం చేసుకున్నారు. యథార్థవాది వీక్షకులకు, యథార్థవాది ఛానల్కు మా హృదయపూర్వక కృతజ్ఞత అభివాదములు. థ్యాంక్ యూ సార్. మీతో ఈ విషయాలు పంచుకునే ధన్యతనిచ్చిన మార్క్ బాబు గారికి మరి మీ ఛానల్ పక్షంగా నేను కృతజ్ఞత అభివాదం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై భీమ్. ధన్యవాదాలు సార్. సైమన్ అన్న గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కానీ మీరు మార్క్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ అన్నగారు. అన్నగారు, మీరు బుక్ గురించి మాత్రం, యాకోబు దేవుడు, యాకోబు కా పరమేశ్వర్ మరి బుక్ని గురించి మీరు చాలా అద్భుతంగా వారికి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. ఈ యొక్క ట్రిప్ పై మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ముఖ్యంగా
మరి యథార్థవాది టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇంత చక్కగా ఓపెన్ మినిస్ట్రీస్ లో ఒక వింగ్, అనేకమైన వింగ్ లో మీడియా ద్వారా అందరికీ కూడా మినిస్ట్రీ దర్శనాన్ని, సామాజిక కార్యక్రమాలను మరి పరిచయం చేస్తున్నటువంటి మార్క్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ, ఈ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒరిస్సా ఆర్కేపీ కోఆర్డినేటర్ పాస్టర్ రామకృష్ణ గారు పర్లాకింలో సేవ చేస్తున్నారు. వారు ఈ మీటింగ్ కొరకు చాలా కృషి ప్రయత్నాలు చేశారు. ఇంచుమించు ఈరోజు ఈ మీటింగ్లో 200 మందికి పైగా మరి సేవకులు, 2000 మందికి పైగా విశ్వాసులు, ఇంచుమించు 15 గ్రామాల్లో నుంచి రావడం మరి చాలా అద్భుతంగా జరిగింది. ఈ మీటింగ్కి రావడం వల్ల ఒరిస్సాలో ఈ చంద్రగిరి ఈ మండలంలో, చంద్రగిరి ప్రాంతంలో ఈ యొక్క కొండ ప్రాంతంలో జరిగినటువంటి ఈ మీటింగ్ల ద్వారా ఐపీబీపీకి ప్రత్యేకముగా ఐపీబీపీ విషయంలో ఒక పాఠాన్ని దేవుడు ఇక్కడ నుంచి నేర్చుకోవడానికి సహాయం చేశాడు. అదేంటంటే ముందుగా ఈ మీటింగ్లోని 25వ వార్షికోత్సవం సందర్భంగా అరుణ్ కుమార్ అనే గారు ఓపెన్ మినిస్ట్రీ దర్శనాన్ని 2వ రాకడకు ముందుగా మరి చక్కగా మరి బాప్తిస్మిచ్చే యోహానని ఓపెరాయి గారితో పోలిస్తూ చక్కగా అద్భుతమైన సందేశాన్ని 2వ రాకడకు ముందుగా అందించారు. అలాగనే మరి గ్రామ్ స్టేన్స్ గారు ఒరిస్సా రాష్ట్రంలో అతిసాక్షులు అయ్యారు. అది చాలా మందికి ఒరిస్సాలో ఉన్నటువంటి వారికి తెలియదు. దాని కొరకు మరి లండన్ నుంచి వచ్చిన విజయ భాస్కర్ అన్న కూడా దాని గురించి చక్కగా వివరించి గ్రీటింగ్స్ కూడా మరి తెలియపరచడం జరిగింది. మరి అతి ముఖ్యంగా ఈ మీటింగ్ లో మరి యథార్థవాది మరి టీవీ ఛానల్ నడిపిస్తున్న మార్క్ బాబు గారు అద్భుతమైనటువంటి మరి ఐపీబీపీ కొరకు అవగాహన సేవకులందరికీ, విశ్వాసులందరికీ కూడా వారు కన్విన్స్ అయ్యేటట్లుగా, ఐపీబీపీ వైపు తిరిగేటట్లుగా ఎమ్మెల్యేకి ఎంపీకి పోటీ చేయాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి అవగాహన మార్క్ బాబు గారు ఇచ్చారు. మరి దీనివల్ల మాకు ఒక ఆశ, ఇండియా ప్రజాబంధు పార్టీ భారతదేశంలో మరి కొన్ని ఎంపీ సీట్లైనా సరే లీడ్ చేయడానికి, ఏర్పాటు చేయడానికి, అలాగే ఒరిస్సా రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాల్లో అనేక మందిని నిలబెట్టి పోటీ చేయించడానికి ఈ ఒరిస్సా రాష్ట్రము చంద్రగిరి మాకు ఒక వేదికగా తయారైంది. ఆ ప్రజల్లో ఉన్నటువంటి మరి ఆసక్తి, ఇక్కడ 80% క్రిస్టియన్స్ ఈ యొక్క కొండ ప్రాంతంలో, కోయ ప్రాంతంలో, ఈ కమ్యూనిటీలోని 80% క్రిస్టియన్స్ ఉన్నారనే సంగతి తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఇది మాకు ఒక పాఠం లాగా ఎలాగా అంటే, ఇద్దరు ఎక్కువగా మన టౌన్ ప్రాంతాల్లో కాకుండా మన కొండ ప్రాంతాల్లోనికి, కోయ ప్రాంతాల్లోనికి, ఏజెన్సీ ప్రాంతాల్లోనికి, అడవి ప్రాంతాల్లోనికి వెళితే ఐపీబీపీ పట్ల ఈ పట్టణ ప్రాంతాల కంట ఇలా గూడెము, ఇలాగా కోయ ప్రాంతాల్లోనే మనం అవగాహన కల్పించగలిగితే అధికంగా ఈ మార్బుల్ ప్రాంతాల నుంచి కూడా ఉద్యమం బయలుదేరుతుందని ఒక ఆశ అయితే కలిగింది. ఇక్కడ రావడం వల్ల మొత్తం భారతదేశం అంతా కూడా, ఒరిస్సా రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఎంపీ స్థానాల కొరకు, ఎమ్మెల్యే స్థానాల కొరకు పోటీ చేయడానికి కూడా వారిలోని ఆశలే కాకుండా మాలో కూడా ఆశలు రేకెత్తించేటటువంటి అద్భుతమైనటువంటి క్యాంప్ ఇది. మరి ఇలాంటి గొప్ప క్యాంపు లో మేమందరం పాల భాగస్థులు కావడానికి ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరఫున, యథార్థవాది టీవీ తరఫున ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా మార్క్ బాబు గారికి, అలాగే నేను వ్యవస్థాపక అధ్యక్షులు ఓపెరాయి గారి గారికి వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు. సార్.